నమస్కారం, నేను మీ శ్రీ. వెల్కమ్ టు నిన్నుకోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 218. రచించిన వారు బృందా గారు. ఇక కథలకు వెళ్తి, కొత్త జంటకు మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తున్నారు. గెస్ట్లు ఎవరూ లేని 3వ అంతస్తులో విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ను శోభనం కోసం అలంకరిస్తున్నారు 6వారు. బెడ్ మధ్యలో ఎర్ర గులాబీ రేకులను లవ్ షేప్లో పేర్చి చుట్టూ బెడ్ మొత్తం మల్లెలతో, గదంతా ఎర్ర గులాబీ రేకులతో నింపేసి స్వీట్స్ పళ్ళ బుట్టలను ఏర్పాటు చేసి బ్యూటిఫుల్ క్యాండిల్స్ చుట్టూ పేర్చేసి చూడముచ్చటగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. 6 అగరత్తులు వెలిగించేస్తే అయిపోతుంది అలాగే కా అని అగరత్తులు వెలిగించి స్టాండ్కి పెట్టేసింది 6. గదంతా ఒకసారి చూసి పర్ఫెక్ట్ అంటూ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకొని ఇందకదిలారు తోటి కోడళ్ళు. అక్షయ్ గది డోర్ ఓపెన్ చేసిన మహేంద్ర మాహి పంచ కడుతుంటే గిలిగింతలు పెట్టి ఎగురుతున్న అక్షయ్ను, అతన్ని నవ్వుతూ చూస్తున్న అభియాయాలను చూసి చిన్నగా నవ్వుకుని డోర్ దగ్గరగా వేసి వెళ్ళాడు. అక్షయ్ రెడీ అయ్యాక తనని శోభనం గదికి పంపించేసి 3 హాల్లో మహేంద్ర ప్రసాద్ వాళ్లతో పాటు చేరారు. అక్క పాలు అంటూ వసుధ పాల గ్లాస్ తీసుకురాగా, నిత్య చేతికి అందించిన వైదేహి ఆమె తలనిమిడి, తీసుకెళ్ళండి అంది 6 వాళ్ళ వైపు చూస్తూ. పదనిత్య అంటూ 6 వరు ఆద్య తీసుకెళ్తుంటే సిగ్గుపడుతూ మెల్లిగా అడుగులు అడుగు వేస్తూ వెళ్ళింది నిత్య. ఒక్కో మెట్టు ఎక్కుతుంటే హృదయ సవ్వడి అంతకంతకు పెరుగుతూ ఉంది. తన టెన్షన్ చూసి ముసిముసిగా నవ్వుకుంటూ తనని గదిలోకి చిన్నగా తోసేసి 6 వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోగా సిగ్గుపడుతూ మెల్లిగా తలెత్తి చూసిన నిత్యకు బెడ్పై విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని చిలిపి చిరునవ్వు చిందిస్తూ తననే చూస్తూ కనిపించాడు అక్షయ్. ఎల్లంచు తెల్లని పట్టు చీరలు, తలనిండా మల్లెపువ్వులు, చిరు సిగ్గు విరిసిన ముద్ద మందారం లాంటి సొగసైన మోము, మెడలో పసుపుతాడు, గోరింటాకు ఎర్రగా పడిన చేతుల నిండా గాజులతో మహా ముద్దుగా ఉన్న నిత్య అతని మతి పోగొట్టేస్తుంటే ముగ్ధుడై తనని పైనుండి కింద వరకు దరహాసంతో చూస్తూ బెడ్ దిగి తన దగ్గరికి అడుగులు వేశాడు. అక్షయ్ దగ్గరికి అడుగులు వేస్తుంటే సిగ్గు బిడియంతో కూడిన కంగారుతో నిత్య అడుగులు వెనక్కిపడి డోర్కు అతుక్కుపోయింది. సిగ్గుతో మరింత ముద్దుగా ఉన్న తనని మైమర్చిపోయి చూస్తూ దగ్గరికొచ్చిన అక్షయ్ వణుకుతున్న ఆమె చేతుల నుండి పాల గ్లాస్ తీసి టేబుల్పై పెట్టి, ఇంత ముద్దుగా ఉన్నావే అంటూ ఆమెను ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తుంటే, వదిలే అక్షయ్ కళ్ళు తిరుగుతున్నాయి అంది నవ్వుతూ. ఆమెను దింపేసి బుగ్గన గాఢంగా ముద్దు పెట్టిన అక్షయ్ బుగ్గన చేయి పెట్టుకుని ముద్దుగా చూస్తున్న నిత్యని చూస్తూ, ఒకప్పుడు పొగరికి బ్రాండ్ అంబాసిడర్లా ఉండేదానివి, ఇప్పుడు రోజు రోజుకి ఇంకా స్వీట్గా క్యూట్గా అయిపోతున్నావు అన్నాడు ఆమె మెడలో చేతులు వేసి. ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది. అప్పుడంటే నువ్వు నచ్చక అలా బిహేవ్ చేసేదాన్ని, ఇప్పుడు నీ మీదున్న పిచ్చి నన్ను ఇలా మార్చేసింది అంటూ నవ్వుతూ అతని బుగ్గలు పట్టి లాగింది. అలాగా అంటూ ఆమె కళ్ళలోకి అడ్మైరింగ్గా చూస్తూ నవ్వుతున్న ఆమె పెదాలపై ముద్దు పెట్టబోయేలోపే అతని నెట్టేసి పరిగెత్తింది నిత్య. రాక్షసి ఆగవే ముద్దుగా తిట్టుకుంటూ తన వెనుకపడ్డ అక్షయ్ ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఎక్కడికి తప్పించుకుంటావే అని ఆమె మొహంపై వేలితో గీతలు గీస్తూ ఉండి సిగ్గుపడుతూ చూస్తూ, ముందు పాలు తరువాతే ముద్దైనా ఏదైనా అంటూ పాల గ్లాస్ అతనికి అందించింది. దీనికి ముందు భర్త కాళ్ళకి భారీ మొక్కలు కదా అని అక్షయ్ అనిలోపి గ్లాస్ టేబుల్పై పెట్టి కిందకి వంగి మొక్కబోతున్న నిత్యను ఆపి ప్రేమగా గుండెకి హత్తుకున్నాడు అక్షయ్. మొక్కనివ్వరా, అది ఆచారం, నేనే మర్చిపోయా. ఏం అవసరం లేదు కానీ పాలు తాగు అంటూ ఆమె నోటు ముందు పెట్టగా, ముందు నువ్వు అంది నిత్య. భర్త ఇంగిలి భార్య తాగొచ్చు కానీ భార్య ఇంగిలి భర్త తాగకూడదా? పాలు పంచుకోవడంలో కూడా ముందు వెనుక ఏంటే, తాగు అని అంటుంటే నిత్య మురిపంగా చూస్తూ కొంచెం తాగగా మిగతా పాలని తాగేసి ఇక మొదలు పెడదామా అని కొంటెగా కన్నగీటాడు. పోరా సిగ్గుపడుతూ మొహం తిప్పేసుకున్న ఆమె చెవి దగ్గర పెదవులు ఆనించి, ఇద్దరం సిగ్గుపడుతూ కూర్చుంటే హద్దులెవరు చెరిపిస్తారే, ఇంటెన్స్ వాయిస్తో అంటుంటే బ్లెష్ అవుతూ తనలో తానే నవ్వుకుంది నిత్య. అక్షయ్ ఆమె చేతిని అతని చేతితో లాక్ చేసి ముద్దు పెట్టి భుజం మీదుగా ఉన్న మల్లెపూలను వెనక్కి నెట్టి మెడపై పెదవులు ఆనించగా ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. ఆమె చెంపు మీద చేయి వేసి మోముని తన వైపుకు తిప్పుకున్న అక్షయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ నుదుటిన పెదవులు ఆనించగా పరవశంతో కళ్ళు మూసి తెరిచింది. ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని చెక్కీలను సుతారంగా నిమురుతూ ఆమె మొహంపై చిరు ముద్దులు ఇచ్చి ఇద్దరి పెదవులను జత చేసి అక్షయ్ గాఢంగా కిస్ చేస్తుంటే తన్మయత్వంలో మునిగి తేలుతూ అతని మెడలో చేతులు మానలా అల్లేసిన నిత్య అక్షయ్ ముద్దులోని తీవ్రతను పెంచుతుంటే అతనితో జత కలిపి ఇష్టంగా రెస్పాండ్ అవుతూ ఉంది. ముద్దు విడవకుండానే ఆమెను ఎత్తుకుని టేబుల్పై కూర్చోబెట్టి చీరలోపలి ఆమె నడుమును చేతులతో తడుముతూ
తేనెలూరే ఆమె అదనాలలోని తీయదనాన్ని ఆస్వాదిస్తూ ఆమె ఊపిరి భారమవుతుండగా పెదవులను వదిలి ఎగశ్వాస తీసుకుంటూ నిత్య వైపు చిరు ధనహాసంతో చూస్తుంటే భారంగా శ్వాస తీసుకుంటూ కళ్ళు తెరిచిన నిత్య అతని చూపులకు తాళలేక టేబుల్ మీద నుండి కిందకి దిగబోయింది. నవ్వుతూ చేతుల్లో ఎత్తుకొని బెడ్పై పడే సాక్షి చిరు సిగ్గుతో చూస్తున్న ఆమెను చూస్తూ పారాణితో వెండి మువ్వలతో మట్టిలతో ముద్దుగా ఉన్న ఆమె పాదాలను చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని ఆమె నడుం దగ్గరికి చేరి చీర పక్కకు జరిపి నావి మీద గాఢంగా ముద్దు పెట్టేసరికి నిత్య తనువు జల్లుమనగా తమకంతో గట్టిగా కళ్ళు మూసుకుని బ్లాంకెట్ను నలిపేస్తుంది. సుతిమెత్తని ఆమె నడుముపై తడియారని ముద్దులీచి బయట తీసేసి మెడవంపులో పెదాలతో తాకుతూ ఉండి అతని పెదవుల స్పర్శకి మీసాలా గిలిగింతలకి చిగురు టాకులా వణికిపోతూ అతని మొహం పట్టుకుని మీదకు లాక్కున నిత్య అతని మొహాన్ని ముద్దుల్లో ముంచెత్తి ఇద్దరి పెదవులు కలిపేసి తీపి చుమ్మనాన్ని ఆస్వాదిస్తూ అతని తలపై చేయివేసి తనలోకి అదుముకుంది. ఇరు తనవుల విరహపు జ్వాలలకు మోహపు తపనలకు ఎంతోసేపు నిలవలేదు దేహం మీద వలవలు. ఆమె అందచందాలు అతని వివశను చేస్తుంటే అక్షయ్ ఆమె తనువంతా తడియారని ముద్దులేస్తూ తీపి గుర్తులు వదులుతుంటే సరికొత్త అనుభూతితో ఏదో మైకం కమ్మేసినట్టు స్వర్గపు అంచుల్లో విహరిస్తున్నట్టుగా ఉంది నిత్యకు. అతని ప్రేమకు దాసోహమై తనని తాను పూర్తిగా అర్పించుకోగా ఆమెను సొంతం చేసుకుని ఇద్దరి బంధాన్ని సంపూర్ణం చేసుకున్నారు. ప్రణయ సమరం ముగిసి అక్షయ్ ప్రేమగా నిత్య నుదుటిన చుమ్మించగా సిగ్గుపడుతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది నిత్య. అక్షయ్ నవ్వుతూ ఆమెను తన బిగ్గి కోగిలిలో బంధించాడు. ఇద్దరూ ఒకరిలో ఒకరు ఒదిగిపోయి హాయిగా సేద తీరుతూ తమ మొదటి కలయికలోని మాధుర్యాన్ని అనుభూతి చెందుతూ హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ 6 గంటలకు అలారం గంట కొట్టడంతో మత్తుగా కళ్ళు తెరిచిన ఆది అలారం ఆపేసి తన కౌగిలిలో ప్రశాంతంగా నిద్రిస్తున్న కృతివైపు కొన్ని క్షణాలు అపురూపంగా చూసి ఓయ్ మేడం తెల్లారి నిలుగు అని పిలిచాడు. కొద్దిగా కదిలి అతనికి మరింత దగ్గరగా జరిగి పడుకుంది. ఆది చిన్నగా నవ్వుకొని మొహంపై పరుచుకున్న ఆమె జుట్టుని చెవి వెనక్కి నెట్టి వేలితో ఆమె నుదుటి మీద నుండి ముక్కు పెదవుల మీదుగా రాస్తూ పెదవులపై చిరుముద్దివ్వగా చిన్నగా విచ్చుకున్నాయి ఆమె పెదవులు. పెదవుల మీద నుండి కంఠం మీదుగా జారిన అతని చూపుడు వేలు చీరచాటు ఆమె ఏద లోయను చేరేసరికి టక్కున అతని చేయి పట్టుకుని ఆపేసి కళ్ళు తెరిచింది కృతి. కొండగా చూస్తున్న ఆది వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అంది సిగ్గుతో మెల్లిగా. నిద్ర నటిస్తున్న ఈ దొంగని నిద్రలేపుతున్నాను అన్నాడు ఆమె చేతితో తన చేతిని పెనవేస్తూ అతని చేయి ముద్దు పెట్టుకుని చెంపకు ఆనించుకొని అతన్ని చూస్తూ ఉంది కృతి. ఈరోజు ఎందుకో చాలా బద్ధకంగా ఉందండి, అస్సలు లేవాలనిపించట్లేదు, కాసేపు పడుకుంటాను అంది. సరేలే పడుకో మరి, ఆమె తల మీద చేయి వేసి చెప్పి ఆది లేవబోతుంటే అతని కాలర్ పట్టుకొని లాక్కొని మీరెక్కడికి వెళ్తున్నారు, మీరు కూడా పడుకోండి అంది. నాకు నిద్ర రావట్లేదు కోతి. అయినా పర్లేదు నా కోసం అని అతని హృదయంపై తలవాల్చిన తనని చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఆది. కాసేపటికి కృతి నిద్రలోకి జారుకోగా మెల్లిగా తనని పక్కకు పడుకోబెట్టి ఫ్రెష్ అయిన ఆది కేశవ్తో పాటు గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉన్నాడు. కిటికీల నుండి సూర్యుడు మొహానికి వెచ్చగా తగులుతుంటే నిద్రలేచిన అక్షయ్ కళ్ళు నలుముకుంటూ పక్కకు చూశాడు. చిన్నపిల్లల క్యూట్గా నిద్రపోతున్న నిత్యను చూడగానే అతని పెదవులు విచ్చుకున్నాయి. ఆమె చెంప మీద చేయి వేసి సుతారంగా నిమురుతూ ఇంత ముద్దుగా ఉన్నావే అని ఆమె బుగ్గలు పట్టి చిన్నగా లాగి మోముపై ముద్దుల వర్షం కురిపించి పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి లేచి నిత్యకు ఎండ తగలకుండా కర్టెన్స్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపటికి మేల్కు వచ్చి నిత్య కళ్ళు తెరిచేసరికి ఎదురుగా చైర్లో కూర్చొని యాపిల్ తింటున్న అక్షయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు చిరునవ్వుతూ. మార్నింగ్ అక్షయ్, నువ్వెప్పుడొచ్చావు అని నిత్య నిద్ర మధ్యలో అనేసరికి పక్కన నవ్వేశాడు అక్షయ్. వెంటనే రియలైజ్ అయిన నిత్య చిన్నగా తలకొట్టుకుని సిగ్గుపడుతూ బ్లాంకెట్ మొహానికి ముసుగు వేసుకుంది. ఏంటే నైట్ జరిగింది ఏమి గుర్తులేదా? ఆమె దగ్గరికి వంగి అక్షయ్ అంటుంటే ఓ అక్షయ్ నిద్ర మత్తులో అలా అనేశాను, నువ్వు బయటకు వెళ్ళు నేను ఫ్రెష్ అవుతాను అంది. నిజంగా వెళ్ళనా? నువ్వు ఒక్కదానివే బయటకు రావాల్సి వస్తుంది మరి. వెంటనే ముసుగు తీసి ఆహా వద్దు, అందరి ముందు ఒక్కదాని రావాలంటే నాకు సిగ్గేస్తుంది, కాసేపు అలా వెళ్ళి ఇలా వచ్చేసి నేను ఎక్కడికి వెళ్ళను అని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అయినా ఫస్ట్ నైట్ అయ్యాక కూడా ఇంకా సిగ్గేందుకే నా ముందు అన్నాడు అక్షయ్. నిత్య సిగ్గుతో కూడిన నవ్వుతూ చూస్తూ పోరా అని ముద్దుగా కసిలి బెడ్షీట్ చుట్టుకుని లేచి వెళ్తుంటే తనని చూసి చిన్నగా నవ్వుకుని యాపిల్ తింటున్నాడు అక్షయ్. ఫ్రెష్గా తలస్నానం చేసి ఒంటికి ఒక టవల్ తలకు ఒక టవల్ చుట్టుకొని వచ్చిన తనని
అక్షయ్ నకషిక పర్యంతం చూస్తుంటే, మరి అలా చూడకరా, ఏదోలా ఉంది అని సిగ్గుపడుతూ బ్యాగ్లో నుండి శారీ తీసుకున్న నిత్య అక్షయ్ వైపు తిరిగి మొహం వేలాడేసుకుని చూస్తుంటే, ఏమైందే అని కళ్ళెగిరేశాడు అక్షయ్. నాకు శారీ కట్టుకురాదురా, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటున్న తనని చూసి సరిపోయింది, నాకు అస్సలే రాదు, ఆరు రమ్మంట నాగు అని ఫోన్ తీసుకుని ఆరుకి డయల్ చేశాడు. బాబుని పడుకోబెడుతున్నారు. అక్షయ్ నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసింది. గుడ్ మార్నింగ్ రా. మార్నింగ్ ఆరు, ఒకసారి పైకి రావే, నిత్యకి శారీ కట్టాలి. ఆరు చిన్నగా నవ్వి, నువ్వు కట్టచ్చు కదరా అని టీజింగ్గా అంటుంటే, చీర కట్టుకునే దానికే రాదు, నాకెలా వస్తుందే, ముందే తెలిసినా నేర్చుకునేవాణ్ణి అని తననే చూస్తున్న నిత్య వైపు నవ్వుతూ చూస్తూ చెప్పి, త్వరగా వచ్చేవే అన్నాడు. అలాగే వస్తున్నా అని నవ్వుకుని ఫోన్ పెట్టేసినారు. బాబుని తీసుకుని మీనాక్షికి ఇచ్చేసి పైకి వెళ్ళి డోర్ కొట్టగా ఓపెన్ చేశాడు అక్షయ్. బ్లెష్ అవుతున్న అక్షయ్ను ఆరు నవ్వుతూ చూస్తుండి ఆమె చూపులను తప్పించుకొని, నిత్య ఎదురు చూస్తుంది వెళ్ళవే అని చెప్పి అక్షయ్ కిందకు వెళ్ళగా చిన్నగా నవ్వుకుని నిత్య దగ్గరికి వెళ్ళింది ఆరు. బ్లౌజ్ కట్ వేసుకుని శారీ చుట్టుకుని సిగ్గుపడుతూ చూస్తున్న నిత్యను చిరునవ్వుతూ చూస్తూ, గుడ్ మార్నింగ్ నిత్య అంది ఆరు. మార్నింగ్ వదినా అని అంటూ చుట్టుకున్న శారీని ఆరుకి ఇచ్చేయగా, పెళ్ళైన కొత్తలో శారీ కట్టుకోవడానికి నేను కూడా చాలా పాటలు పడ్డాను, ఇంటికి వెళ్ళాక అమ్మ కడుతుందిలే, మెల్లిగా నేర్చుకోవచ్చు అని శారీ కడుతూ ఉంటే, అలాగే వదినా అంది సనని నవ్వుతూ చూస్తూ. కొంగు పిన్ను పెడుతూ నిత్య మెడకైన లవ్ బైట్స్ని చూసి ఆరు తనలో తానే నవ్వుకుంటూ పిన్ పెడుతుంటే సిగ్గుతో మెడపై చేయి పెట్టుకుంది నిత్య. ఆరు చీర కట్టేసి క్లిప్ పెట్టి జుట్టు వేస్తుంటే మొహానికి లైట్ మేకప్ వేసుకుని బొట్టు పెట్టుకుని రెడీ అయింది నిత్య. కిందకెళ్ళాక ఫ్లవర్స్ పెడతాను పద అంటూ నిత్య బుగ్గన ముద్దు పెట్టి ఆరు తనని తీసుకెళ్తుంటే చిన్నగా నవ్వుకొని తనతో పాటు కదిలింది నిత్య. కాసేపటికి అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేశాక కొత్త జంటను తీసుకుని బయలుదేరడానికి సంసిద్ధమయ్యారు మీనాక్షి ప్రసాద్లు. అక్షయ్ నిత్యల దగ్గరికి వచ్చిన అవి ఎన్వలప్ కవర్ వాళ్ళ ముందు పెట్టగా, ఏంటిది మావా అని అడిగాడు అక్షయ్ కుతూహలంగా. ఓపెన్ చేయి చిన్న నవ్వుతూ చెప్పాడు అవి. కవర్ అందుకొని ఎగ్జైటింగ్గా ఓపెన్ చేసిన అక్షయ్ అందులో ఉన్న వాటిని చూసి సర్ప్రైజింగ్గా అభివైపు చూడగా, అవి చూసిన నిత్య ఆశ్చర్యంతో హ్యాపీగా నవ్వుతూ అభివైపు చూసింది. ఆ కవర్లో ఏమున్నాయి, అక్షయ్ నిత్యలకు అభి ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి, ప్రణవి అయాన్ల మధ్య ఏం జరగబోతుంది, అయాన్ తన మనసులోని మాటను ప్రణవికి చెప్పేస్తాడా, ప్రణవి ఒప్పుకుంటుందా, అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి, అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.